అందరికీ నమస్కారం అండి. దశమాపహర దశమి సందర్భంగా మన ఛానల్లో మనం అమ్మవారి పాటలు పాడుకుంటున్నాము. ఇది గంగాదేవికి సంబంధించిన పండుగ అయినా కూడా అమ్మవారి పాటలు పాడుకుంటున్నాము, ఎందుకంటే గంగాదేవి కూడా అమ్మవారి స్వరూపమే. అలాగే అమ్మవారు అంటే పరదేవత అంబిక తన అంశాలతోనే వివిధ రూపాలని సృష్టించి వాళ్ళందరికీ ఒక్కొక్క ఆధిపత్యం ఇచ్చిందని అంటారు. ఐశ్వర్యానికి శ్రీ మహాలక్ష్మి, చదువుకి విద్యకి సరస్వతీదేవి, అలా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విషయానికి ఆవిడ ఆధిపత్యం ఇచ్చారు. కాబట్టి ఏ అమ్మవారిని మనం పూజించినా ఆరాధించినా అది అసలు పరదేవతకి అంబికకి చెందుతుంది అని చెప్తారు. అందుకని అమ్మవారి తత్వం ఏ దేవి రూపంలో అయినా ఒకటే అని కూడా పెద్దవాళ్ళు చెప్తారు. అలాగే గిరిరాజ తనయ అంటే అది గంగాదేవి కావచ్చు, పార్వతి కావచ్చు, ఎందుకంటే ఇద్దరు కూడా హిమవంతుడి పుత్రికలే కాబట్టి. అలాగే పార్వతి అన్నా కూడా ఆవిడ గంగ కావచ్చు, పార్వతి కావచ్చు, ఎందుకంటే పర్వతరాజపుత్రి కాబట్టి గంగ కావచ్చు, గౌరీ కావచ్చు. ఇంతకీ గంగ అన్న, గౌరీ అన్న, పరదేవతే రెండు అంశాలతో జన్మించింది హిమవంతుడికి, పెద్ద కూతురిగా, చిన్న కూతురిగా. పెద్ద కూతురిగా గంగకి తన అంశ ఇచ్చింది, అలాగే గౌరీగా తన పూర్ణాంశతో జన్మించిందని అంటారు. కాబట్టి మనం అమ్మవారిని ఏ రూపంలోనైనా ఆరాధించవచ్చు, ఏదైనా మన ఇష్టదేవతకే చెందుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఈ వీడియోలో ఒక పాట కూడా ఉంది. జయ జయ శ్రీ రాజ రాజేశ్వరి, జయ జయ శ్రీ రాజ రాజేశ్వరి, మముదయ జోడో మా, మముదయ జోడో మా, నిన్ను సేవింతుము శివ ప్రియ భామిని. జయ జయ శ్రీ రాజ రాజేశ్వరి, జగముల కల్పించి కాపాడు తల్లి, నిగమ వినోదిని చిత కల్పవల్లి, జగముల కల్పించి కాపాడు తల్లి, నిగమ వినోదిని చిత కల్పవల్లి, జనని భవాని నటరాజరాణి, జనని భవాని నటరాజరాణి, సతతము నిందే సేవింతుమమ్మ. జయ జయ శ్రీ రాజ రాజేశ్వరి, సౌజన్యశీలాని విశ్వలీల, బ్రహ్మాతులైన కనలేరుగా, సౌజన్యశీలాని విశ్వలీల, బ్రహ్మాతులైన కనలేరుగా, నేనెంత దానా నీ మహిమ తెలియా, గిరిరాజ తనయ కరుణింపవా, నేనెంత దానా నీ మహిమ తెలియా, గిరిరాజ తనయ కరుణింపవా, జనని భవాని నటరాజరాణి, జనని భవాని నటరాజరాణి, సతతము నిన్నే సేవింతుమమ్మ. జయ జయ శ్రీ రాజ రాజేశ్వరి, జయ జయ శ్రీ రాజ రాజేశ్వరి, మముదయ చూడుమా, మముదయ చూడుమా, నిన్ను సేవింతుమో శివ ప్రియ భామిని. జయ జయ శ్రీ రాజ రాజేశ్వరి, జయ జయ శ్రీ రాజ రాజేశ్వరి.